వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సంప్రదాయేశ్వరీ సాధ్వి గురుమండల రూపిణి అయినటువంటి ఆ తల్లికి నమస్కారం చేసుకుంటూ తత్వోపదేశం చేసిన తర్వాత నా జ్ఞానం తెలుసుకుని మీ పనులు చేశారనుకోండి మీకు క్షేమంగా ఉంటుందని చెప్పింది. చాలా అద్భుతమైన విషయం అండి. ఇక్కడ మన మామూలు మాటల్లో చెప్పేసుకున్న జన్మకు కావలసిన జ్ఞానమంతా ఇవాళ మనకు లభించిందనే చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే ఒక మాట అన్నది ఇక్కడ, ఈ జ్ఞానంతో మీరు మీ పనులు చేస్తే మీరు హాయిగా ఉంటారన్నది ఇక్కడ. అంటే అమ్మవారి జ్ఞానం పొంది, అమ్మవారి మంత్రం పొంది వీళ్ళు ఇప్పుడు పనులు చేస్తారు. ఏమిటి? సృష్టి, స్థితి, సంహారం అనే పనులు చేస్తారు. వీళ్ళ ద్వారా ఉద్భవమైన ఇంద్రాది దేవతలు కూడా వాళ్ళ పనులు వాళ్ళకి అప్పచెప్తారు, వాళ్ళు చేస్తారు. కానీ అమ్మవారి జ్ఞానం పొంది కానీ వీళ్ళు చేశారనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే ఈ నిర్వాకమంతా మాది అనే అహంకారం ఉండదు మొట్టమొదట. అందుకే జ్ఞానం పొంది పనులు చేయాలండి. ఆ కారణం చేతని కృష్ణ పరమాత్మ జ్ఞానమిచ్చి యుద్ధం చేయమన్నాడు. అది తెలుసుకోండి ఇక్కడ. అదే యుద్ధం అంతా అయిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత రా నేను జ్ఞానం చెప్తానలేదు, తెలుసుకోండి ఇక్కడ. జ్ఞానంతో పనులు చేస్తే బాగుపడతాం. జ్ఞానం లేకుండా పనులు చేసి తర్వాత మఠం వేసి కూర్చోని అయ్యో అప్పుడు చెయ్యలేకపోయేమే అని విచారిస్తాం. అంతకు తప్ప ప్రయోజనం లేదు. అందుకు ఎవడు కార్యరంగంలో ఉన్నాడో, ఎవడు కర్మశీలుడి ఉన్నాడో వాడికి వేదాంత జ్ఞానం చెప్తే వాడు ఆ పనిని మరింత గొప్పగా చేయగలడు. ఇది తెలుసుకోవాల్సినది. ఎందుకంటే పని చేస్తున్నంతసేపు నాదేం లేదు, అంతా ఈశ్వర శక్తిని స్పృహ ఉంటుంది కనుక అహంకారం ఉండదు. ఆ చేసిన పని కూడా అమ్మవారినో లేదా భగవంతునో తలంచుకుంటూ చేస్తాడు కనుక చేసిందంతా భగవంతుడికే అర్పణం చేస్తాడు. ఆ చేసిన దాని రిజల్ట్ కూడా ఆ తల్లి వల్లే వచ్చింది కనుక సుఖదుఖాలకు లోను కాడు. ఇలాగా భగవంతుడిని ఆధారం పట్టుకు చేశాడు కనుక చేసిన పని గొప్పగా ఉంటుంది, ప్రపంచానికి వాడికి కూడా పనికొస్తుంది. అందుకే బ్రహ్మ విష్ణు రుద్రాదులకు అమ్మవారి జ్ఞానం ఇచ్చి తర్వాత సృష్టిస్థితులు చేయమన్నారు. అందుకని సృష్టిస్థితులన్నీ చేసేసి ప్రళయకాలం అయిపోయిన తర్వాత నా దగ్గరికి రండి జ్ఞానం చెప్తాను అనలేదు, తెలుసుకుంటా. ముందే జ్ఞానం ఇచ్చింది, పంపించింది. ఇక్కడ పురాణాలన్నింటిలో ఇది గొప్పతనం అండి. మనకు భాగవతంలో కూడా బ్రహ్మదేవుడికి మొట్టమొదటిగా నారాయణుడు 4 శ్లోకాలతో భాగవతం చెప్పినట్లు వర్ణించారు. అది ఎలాగో ఇది అలాగే కంపారిటివ్ స్టడీ. ఇక్కడ కూడా ఈ విధంగా అమ్మవారు చక్కగా జ్ఞానాన్ని ముగ్గురికి ఉపదేశించి, ముగ్గురికి కూడా మీకు నా సహకారం ఉంటుంది, నా శక్తితోనే మీరు ఎప్పుడు చేస్తారు కనుక నా శక్తి వల్లే మీరు ఎప్పుడు చేస్తారని చెప్పడం కోసం ఏ ఈశ్వరుడు ఉన్నాడో వాడు మీ 3 రూపాలు అయ్యాడు, ఆయన శక్తి 3 రూపాలే మీతో ఉంటుంది అంటూ తన నుంచి ఒక తల్లిని సృజించింది భువనేశ్వరి. ఆ తల్లి పేరు మహాసరస్వతి. బ్రహ్మను పిలిచి నా శక్తి ఈ రూపంతో నీ దగ్గర ఇప్పుడు ఉంటుంది సహాయకారినిగా. ఈ తల్లి సహకారంతో మహత్తు అహంకారము అనేటువంటి పరికరాలు తీసుకుని విశ్వాన్ని సృజించు అని బ్రహ్మదేవుడికి ఆజ్ఞాపించింది. అదేవిధంగా అమ్మవారి నుంచి వచ్చినటువంటి మరొక శక్తి మహాలక్ష్మి. ఆ తల్లిని నారాయణునికి అప్పగించి నువ్వు నీ హృదయంలో ఈ తల్లిని నిరంతరం పెట్టుకో అంటే ఉపాసించు అని అర్థం. ఇక్కడ శక్తిని ఉపాసించారని వాళ్ళు. ఇక్కడ హృదయంలో ఉపాసించాడు నారాయణుడు, వాక్కుతో ఉపాసించాడు బ్రహ్మదేవుడు, మొత్తం తన శరీరంలో ప్రతి చక్రంతో ఉపాసించాడు పరమేశ్వరుడు. అంతే. అందుకు ఆ తల్లి విష్ణు హృదయంలోకి వెళ్ళింది. 3వ శక్తి ఉమాదేవి శివునికి పత్నిగా వచ్చింది. అయితే అందరూ బ్రహ్మ విష్ణు రుద్రులు ఉన్నారో అందరూ లక్ష్మీ, కాళీ, సరస్వతులు ఉంటారు. అది తెలుసుకోవాలి. కానీ ఇవన్నీ కలిపి మళ్ళీ సమిష్టిగా మహావిష్ణు అనే మాటలో మనం మహారుద్ర అనే మాటలో చెప్తుంటాం, సమిష్టిగా చెప్పుకోవచ్చు. సమిష్టిగా చేస్తే వాడి పేరు పరమేశ్వరుడు, సమిష్టి శక్తి పేరు పరమేశ్వరి. వీటిని మనం శివశక్తి అంటున్నాం. కానీ మనం ఉపాసించే లక్ష్మీనారాయణులు ఈ సమిష్టి రూపమైనటువంటి పరమేశ్వరి పరమేశ్వరులను స్పృహ ఉండాలి. అది మీరు పార్వతీ పరమేశ్వరుని ఆరాధిస్తే సమిష్టి రూప పార్వతీ పరమేశ్వరులని, ఒక బ్రహ్మాండానికి చెందిన వారే కాదు, సర్వబ్రహ్మాండములకు చెందిన బ్రహ్మ విష్ణు రుద్రాత్మక శక్తిని మీ ఇష్టదేవంగా ఆరాధించండి. ఇది తెలుసుకోవాల్సిన తత్వం. కనుక ఈ 3 శక్తులని వీటినిచ్చి ఆ తల్లి పంపించింది. అదిగో అప్పటి నుంచి మేము పనిచేస్తున్నాం నారద అన్నాడెవరు బ్రహ్మదేవుడు నారదునితో చెప్పినటువంటి సానుభవ రూపమైనటువంటి విజ్ఞానము. ఈ కథలో ఎన్ని విశేషాలు మనకి తెలియబడుతున్నాయో గమనించితే ఇంకొక రహస్యం. ముందు మహాకాళి కదా, ఇందాక వచ్చినటువంటి కాళీ వేరు, తర్వాత శివపత్నిగా వచ్చిన దుర్గ వేరు. కానీ మనం గ్రంథాల్లో శాస్త్రాల్లో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని అంటూ ఉంటాం. ఏమిటి ఇందులో ఉన్న క్రమం పరిశీలిద్దాం. సరస్వతి అంటే సృష్టి కారణమైన బ్రహ్మకి సహకరించే శక్తి మన భాషలో. లక్ష్మి అంటే ప్రపంచానికి స్థితికి కావలసినటువంటి ఐశ్వర్య శక్తి. స్థితి ఐశ్వర్యం వల్లే ఉంటుంది. ఇక సర్వజగత్తుని లయింపజేసేటువంటి జ్ఞానశక్తి ఏదైతుంది, ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైన శక్తి, ఆ తల్లి ఉమా. ఇది వ్యవహారంలో లేదా కాళి అంటాం. అప్పుడు మొట్టమొదటి ఏం చెప్పాలండి 3ట్లో మనకు తెలిసిన భాషలో? మహాసరస్వతి అనాలి.
కానీ ఇక్కడ ఏం చెప్పారు, మహాకాళి చెప్పారు. ఎందుకు అలా చెప్పారు కొంచెం ఆలోచిద్దాం. ప్రళయం ఉందా సృష్టి ఉందా? సృష్టి ఉంటేనే కదా ప్రళయం, అంతే కదా. సరే, విత్తనం ఉందా చెట్టు ఉందా? అలాగ కొన్ని తేల్చలేని సమస్యలు ఉంటాయి వదిలే, అన్నిటి రీజనింగ్తో తెలుసుకోవాలని ప్రయత్నించకంటే. ఇక్కడ కొన్ని తేల్చలేని సమస్యలు ఉంటాయి, నువ్వు సాధన చేసుకో అదే తేలుతుంది. నువ్వు తేలిన నువ్వు ఇంకోటి చెప్పలేవు, ఎందుకంటే వాడంత సాధన చేయలేదు కనుక, అంతే కదా. అమెరికా ఫోటోలు చూపించారు కానీ అమెరికా అనుభవం పొందాలంటే పాస్పోర్టు, వీసా, టిక్కెట్టు, డబ్బు, సత్తువ ఉండాల్సిందే. లేకపోతే ఫోటోలు చూసి ఆనందించవచ్చు, అంతే. ఇక్కడ అనుభవం కావడానికి సాధన కావాలి. అన్నీ నేను అడిగేస్తాను, నువ్వు చెప్పే నాకు తెలిసిపోవాలనుకోవద్దు. అన్నీ అడిగితే తెలిసిపోవు, సాధన చేస్తే తెలుస్తాయి. ఇక్కడ ఇది ప్రధానంగా తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, విత్తు ఉందా చెట్టు ఉందా? అది అంతే, ప్రళయం ఉందా సృష్టి ఉందా చెప్పలేవు. ఇది గమనించు. సృష్టి ఏర్పడక ముందు, అంటే చెట్టు ఏర్పడక ముందు దేనిలో ఉంటుంది? విత్తనంలో ఉంటుంది. విత్తనంలో కనబడుతుందా? అప్పుడు ఏ స్థితిలో ఉంది? లీనమై ఉంది. లీనం పేరే లయం. అందుకే ప్రపంచం ఏర్పడక ముందు ఈశ్వర శక్తిలో లయమై ఉంది. అది మొట్టమొదటిది. ప్రపంచం ఏర్పడ్డాక నీకు సృష్టి అని ఒక టైం తెలుస్తుంది. ఎప్పుడైతే లిమిటేషన్స్ ఉంటాయో నీకు క్లారిటీ ఉంటుంది. లిమిటేషన్స్ దాటిపోయి ఇన్ఫినిటీ నీకు అందదు. సృష్టి లయమైపోయినప్పుడు ఇన్ఫినిటీ అనంతం. సృష్టి వ్యక్తమైనప్పుడే మనకి స్పేస్ టైం లిమిటేషన్స్ తెలుస్తుంటాయి. సృష్టి వ్యక్తం కాకముందు అనంతంలోనే లీనమైంది. ఎందులో? కనుక లీనమై ఉన్నదాన్ని లయం అంటారు. ఆ లయం సామాన్యమైన లయం కాదు, ప్రకృష్టమైన లయం గనక ప్రళయం అంటారు. కనుక చెట్టు ముందు విత్తనంలో లీనమైనట్లుగా జగమంతా దేనిలో లీనమై ఉన్నదో ఆ లయకారిణీ తత్వమే కాళీ. అందుకు ముందు కాళీ అన్నాడు ఇక్కడ. కాళీతత్వం అది ఇన్ఫినిటీ అనంతం. ఇన్ఫినిటీ అనంతమేదో దాని రంగు నీలం. అందుకు లీనం నీలం. మీరు కొంచెం ఆలోచిస్తే ఆకాశం నీలంగా కనబడుతుంది, ఎందుకు చెప్పండి? పసిఫిక్ మహాసముద్రం నీలంగా కనబడుతుంది. ఎందువల్ల? వాటికి నిజానికి నీలం రంగు లేదు, కానీ నీలంగా ఎందుకు కనబడుతుంది? దూరానికి మాట అనద్దు. ఏది ఇన్ఫినిటీవో, ఏది అనంతమైన అగాధమో, ఏది అనంతమైన విస్తారమో, అంటే దాని యొక్క లోతు అనంతమే, దాని వ్యాపకత్వం అనంతమే, అనంతతత్వం రంగు నీలం. అందుకే పసిఫిక్ మహాసముద్రాన్ని, ఆకాశాన్ని చూస్తే కృష్ణుడు కాళీ అర్థమవుతారు, తెలుసుకోండి. ఇక్కడ ఎందుకు ఈ రంగులు ఉన్నాయో తెలిసింది కదా. కానీ కాళీ ఎలా ఉంది? నీలంగా ఉంది. ఇప్పుడు తెలిసింది కదా. ఆ తర్వాత ఆకాశంలో నీలం ఉందా లేదా? ఇప్పటికీ ఒక మహానుభుడు ఎంత గొప్పగా చెప్పాడు, ఆకాశంలో కాంతి కనబడుతుందిట. చూడండి, పురాణ భాషని కాస్మోస్ లాంగ్వేజ్లో ఒక ట్రాన్స్లేట్ చేస్తే ఎంత అద్భుతమైన రహస్యం బయటపడుతుందో. అందుకే కాస్మాలజీ గురించి యుగాల క్రితమే అద్భుతమైన జ్ఞానం ఇచ్చినటువంటి గ్రంథాలు పురాణాలు. ఇప్పుడు కాళీ అంటే అర్థమైంది కదా. కాళీ అంటే నీలం. ప్రపంచమంతా దేనిలో లీనమై ఉంది? అదే నీలం. తర్వాత ఆకాశంలో నీలము ఉంది, కాంతి ఉంది, చీకటి ఉంది, వెలుగు ఉంది. అనేక నక్షత్రాలు జ్యోతిర్మండలాల్లోంచి బ్రైట్నెస్, కాంతి అలా విస్తరిస్తూనే ఉంది మనకి. ఆ దాంట్లోంచి ఎనర్జీ బాంబార్డ్ అవుతుంది భూమి మీదకి. ప్రతి అణువుల్లో కూడా అనేక రకాల రేస్ రూపంలో వస్తున్నాయి. జ్యోతిర్మండలాలు ఎన్నున్నాయండి, వీటన్నిటి నుంచి వెలుగు వస్తుందా లేదా? ఎంత వెలుగుందో ఆకాశంలో, ఒకవైపు అంత నీలము చీకటి ఉందా లేదా? రెండూ ఉన్నాయి. ఏది సత్యం? రెండూ సత్యములే. అందుకే వెలుగు ఎంత సత్యమో చీకటి అంత సత్యము. అనంతమైన నీలం, అనంతమైన జ్యోతి పుంజాలు రెండు ప్రధానమేగా. అందుకే కాంతిని గౌరీ అంటారు, నీలాన్ని కాళీ అంటారు. కాళీ గౌరీ ఒకటే శక్తి కదా అన్నాడు మహానుభావుడు. ఎంత రమ్యమైన ఆలోచన చూడండి. ఆ ఎప్పుడో చూడాలి. ఇలా మనం చెప్తూ ఉంటే ఆస్వాదించాలి, కానీ సరిగ్గా జ్ఞానం వచ్చినప్పటికల్లా కళ్ళు మూసుకుపోతున్నాయి అంటే బాధాకరమైన పరిస్థితి. దానికి మొత్తానికి ఎంత అద్భుతమైన అంశం చూడండి. సరే, ఇంతవరకు మహాకాళి, తర్వాత ప్రళయావస్థ నుంచి సృష్టి ఏర్పడింది కదా. సృష్టి ఏర్పడినప్పుడు సృష్టిలో ఐశ్వర్యాలు ఎన్నున్నాయి. అసలు ఐశ్వర్యమే సృష్టి. కాంతి ఒక ఐశ్వర్యం, నీరు మరొక ఐశ్వర్యం, పంచభూతాల ఐశ్వర్యాలు అవునా కదా చెప్పండి. ఇక్కడ ఇవన్నీ తెలుసుకునే ఇంద్రియ శక్తి కూడా ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యాలన్నీ మీరు నేను తయారు చేయలేదు, ఆ పరమేశ్వరుడు తయారు చేశాడు. ఆయన నుంచి ఐశ్వర్యాలన్నీ వచ్చాయి. కానీ ఐశ్వర్యాలన్నీ ఎవరివో వాడిని ఈశ్వరుడు అంటారు. స్త్రీలింగంలో చెప్తే ఈశ్వరి అంటారు. ఇక్కడ ఇవన్నీ ఐశ్వర్యాలు కనుక ధనమగ్ని, ధనం వాయుర్, ధనం సూర్యో, ధనం వసువు, ఇన్ని ఐశ్వర్యాలు ప్రపంచంలో కనబడుతున్నాయి. ఐశ్వర్యాలన్నీ ఆయన అనుకుంటే కదా మీకు వచ్చాయి. ఆయన అనుకున్నాడు, అనుకుంటాడంటే సంకల్పించాడు. సంకల్పం హృదయస్థానం. అందుకే ఐశ్వర్య స్వరూపం లక్ష్మి ఆ పరమాత్మ యొక్క హృదయంలో ఉన్నటువంటిది. ఇది తర్వాత విషయం. అయితే ఇంతైనా నీకోటి తెలియాలి. ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు అంత బిల్డింగ్లో ఏం కనబడుతుందంటే ఆ బిల్డింగ్ నిర్మాణం రూపొందించిన ఇంజనీరింగ్ నాలెడ్జ్ కనబడుతుంది అవునా లేదా చెప్పండి. ఇక్కడ ఒక జ్ఞానం కనబడుతుంది. ఆ జ్ఞానం లేనిది బిల్డింగ్ లేదు.
కానీ కనబడుతున్న బిల్డింగ్లో ప్రత్యణువులో ఆయన జ్ఞానం ఉంది అనే జ్ఞానం నీకు ఉండాలి. అది ఇక్కడ అదేవిధంగా బిల్డింగ్ చూడగానే ఇంజనీరింగ్ జ్ఞానం ఉందని ఎలా తెలుస్తుందో, శిల్పం చూడగానే శిల్పి యొక్క జ్ఞానం ఉందని ఎలా తెలుస్తుందో, ప్రపంచాన్ని చూడగానే పరమేశ్వరుడి జ్ఞానం ఆ రూపంలో ఉందని తెలుసుకో అన్నాడు. ఇక్కడ ఆ జ్ఞానం ఇదంతా చేస్తున్నది. కనుక ముందు మనకు కనబడుతున్నది సృష్టికి పూర్వం లయావస్థ, తర్వాత ఉన్నటువంటిది ఇదంతా ఆయన జ్ఞానమే అనే జ్ఞానం మనకు కలిగితే నాదైన జ్ఞానం ఏం లేదు, అంతా ఆయనేను ఎరుక్ కలుగుతుంది. అందుకే చివరికి కలగాల్సింది జ్ఞానమే, అదే మోక్షహేతువు. అందుకే మహాలక్ష్మి తర్వాత మహాసరస్వతి అని చెప్పడానికి ఇది కారణం. ఇక్కడ ఇది మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే స్వరూపంలో ఉన్న భావన మన వాళ్ళ ఆర్డర్లో చెప్పడంలో ఉన్నటువంటి అందం తెలిసింది కదా. ఇది అనంత విశ్వం గురించి చెప్తున్నాను. అందుకే మహాశబ్దం అక్కడ వేశారు, పరిశీలించండి. ఇక్కడ సర్వకారణమైన స్వరూపం అంటే లయకారిణి, స్థితికారిణి, సృష్టికారిణి అయినటువంటి ఏ శక్తి ఉందో ఆ మూడు శక్తులు ఒకటే అని తల్లి, మూడింటికి అతీతురాలు. ఎప్పుడైతే విషయం తెలిసిందో సృష్టి స్థితిలయులకే విశ్వానికి అతీతమైన జ్ఞానం వైపు నువ్వు వెళతావు, ఇది తెలిసింది. ఎందుకంటే సృష్టి స్థితిలయులు విశ్వానికి ఉన్నాయి కానీ అమ్మవారికి లేవు, ఆవిడ మూడింటికంటే అతీతురాలు. ఇంత జ్ఞానం అమ్మవారు బ్రహ్మ విష్ణు రుద్రాదులకు బోధించడం, వాళ్ళ తర్వాత ఈ పని చేయడంలో దాగి ఉన్నదండి. ఈ ఘట్టానికి అంత ప్రాధాన్యం ఉన్నది. ఇదంతా కూడా నారదుడు గ్రహించి అమ్మవారిని గానం చేస్తూ తరించాడు అంటూ ఒక అద్భుతమైన ఘట్టాన్ని దేవి భాగవతం పూర్తి చేస్తూ మరొక విషయంలోకి మనం ప్రవేశింపజేస్తాం. ఇంతవరకు విన్న భాగంలో ఒక అంశం విన్నాం. ఎందుకంటే మొత్తం 12 స్కంధాలు, 18,000 శ్లోకాలు అయినటువంటి అంత ఉద్గ్రంథంలో ఎన్ని రకాల చరిత్రలు ఉన్నాయో, ప్రతి చరిత్ర రసవంతమే. కానీ మనం ఎంచుకుంటున్నది దేనియందు అమ్మవారి యొక్క వైభవం గొప్పగా ప్రకటింపబడుతుందో అవి మాత్రమే మనం తీసుకున్నాం. అంటే మిగిలిన చోట్ల గొప్పగా లేదని కాదు, ఇవి బాగా చెప్పుకుంటే చాలు, ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు అన్నట్లుగా సారభూతమైన అంశములన్నీ తీసుకురావడం జరిగింది. ఇంతవరకు మనం ఒక పద్ధతి కూడా వచ్చింది, సృష్టి ఆరంభ స్థితితో ప్రారంభించాం. దాని తర్వాత సృష్టి స్థితులయ్యే తత్వాన్ని అర్థం చేసుకున్నాం. ఎందుకంటే మనం సృష్టి స్థితులయ్యలు కలిగే ప్రపంచంలో ఉన్నాం గనక దీని ఆది నుంచి ప్రారంభమైంది కథ. అంటే బ్రహ్మదేవుడు కథ నుంచి ప్రారంభమై ఒక విశ్వం యొక్క ఆది మధ్యాంతాలే మాట్లాడుకున్నాం కానీ ఇలాంటివి ఎన్నున్నాయో అని ఒక ఎరుకు కూడా కలిగించి నాలెడ్జ్ అబౌట్ ఇన్ఫినిటీ, అనంతానికి సంబంధించిన ఒకనొక జ్ఞానాన్ని మనకి ఈ గాథ అందిస్తుంది. కనుక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి ఒక అద్భుతమైన వాక్యాన్ని దీని ద్వారా మనం తెలుసుకుంటూ అటువంటి సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అనే తత్వాన్ని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. అది ఉపనిషత్తులు ఘోషించిన తత్వమే అమ్మవారు గనక సర్వోపనిషదుద్ఘుష్ట సర్వ వేదాంత సంవేద్య ఇలా భావన చేస్తూ మరొక అద్భుతమైనటువంటి అంశంలోకి ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. ఇది కూడా మొదటిదాంతో అనుబంధమే. ఈ విషయం నారాయణుడు నారదుడికి చెప్పినట్టుగా ఉన్నది. అంటే నారదుడికి ఎంత అదృష్టమో చూడండి. ఒకసారి బ్రహ్మగారు చెప్తారు, ఒకసారి నారాయణుడు చెప్తాడు, ఒకసారి శివుడు చెప్తాడు. చెరువు ఒకటి చెప్పారు కాదు, ఆయన చెప్పింది ఈయన చెప్పినా ఆయన చెప్పేళ్ళండి ఈయన అనడు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఇదివరకు విన్నాం ఇదివరకు వినలేదని కాదు, ఏది పొందాలో దాన్ని చివరి వరకు వినాలి అంతే. ఇక్కడ చూడండి, అందుకే పొందాల్సింది పొందే వరకు వినాల్సింది వినాలన్నాడు. అది గ్రహించవలసిన అద్భుతమైన మాట. పొందవలసిన బ్రహ్మ చైతన్యాన్ని నిరంతరం విను, నిరంతరం విను, నిరంతరం అను. అలా అంటూ అంటూ ఉంటూ అది నీకు అంటుకుపోతుంది, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు అంటూ ఉంటూ అంటుకుపోతుంది కనుక ఏది అంటుకుపోతుందో అదే నీకు తర్వాత స్థితిలోకి తీసుకెళ్తుంది కనుక మనం మళ్ళీ మళ్ళీ వినాలి. కానీ బ్రహ్మము గురించి పొందిన వాళ్ళు భూమి మీద తిరుగుతుంటారు కొంతమంది, వాళ్ళు జీవన్ముక్తులు, వాళ్ళు బ్రహ్మమునే వింటారట. ఎందుకు తెలుసా? అదొక్కటే సత్యం అని వాళ్ళకి తెలుసు కనుక అది వినడంలోనే వాళ్ళకి ఆనందం ఉంటుంది. అందుకే వాళ్ళు ఎన్ని మార్లు విన్నా వింటారండి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అదే ఆలోచిస్తుంటారు, అదే వింటారు, అదే అంటారు, అదే అనుకుంటారు. ఇక్కడ అలా అనుకుంటున్న వాళ్ళల్లో నారదులు వారుకురు. కనుక ఆయన భగవత్తత్వాన్ని ఎన్ని మార్లు విన్నానికి ఆనందమే. అందుకే ఎవరు చెప్పగలరో వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారట, అంటే ఈయనకు తెలియదా? అక్కడ బాగా విని ఆనందిస్తాడు, తన ఆనందాన్ని పంచుకోవడానికి మళ్ళీ వ్యాసుడి దగ్గరకో మరొకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్తాడు, వాళ్ళు ఊరుకోకుండా రాసి మనకి ఇస్తారు. అది దాని యొక్క ఉద్దేశం. ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి పరంపర. అందుకే నారదుడు లేనిది ఏమీ లేదు మనకి. నిన్ననూ వచ్చేసాడు నారదుడు మనకి, రామాయణం ఆయన వల్లే వచ్చింది మనం చెప్పుకున్నాం, భాగవతం ఆయన వల్ల వచ్చింది అది చెప్పుకున్నాం. నారదుడు లేకపోతే ఏదీ లేదు. శివపురాణం కూడా నారదుడితోనే వస్తుంది, అది ఒక అందం. దీన్ని బట్టి నారదుడు మనకి నారదుడు, నారం జ్ఞానం దదాతీతి నారదః, జ్ఞానమునిచ్చువాడు, ఇదండి నారదుడు. కనుక మహానుభావుడు నారాయణ్ దగ్గర ఒకసారి చర్చ చేస్తూ దేవీతత్వాన్ని అడుగుతున్నాడు. అప్పుడు మహానుభావుడు నారాయణుడు చెప్తున్నటువంటి రమ్యమైనటువంటి అంశంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇక్కడ నుంచి వరుసగా కొన్ని రోజులు ఇదే వెళుతుంది, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, ఇదొక సంపూర్ణంగా గ్రహిస్తే చాలు.
ఇందులో అమ్మవారు అన్ని రూపాలు మనకు వస్తాయి, ఇంచుమించు అన్ని రూపాలు. ఎంత ఉత్సాహమో చూడండి, అన్ని రూపాలు మనం ఇవాళ నుంచి చూడబోతున్నాం. చూడబోతున్నామనే అంటున్నాను, వినబోతున్నామని అనం. వింటూ ఉంటే భావంతో దర్శించగలిగే శక్తి మీకుంది గనక అలాంటి అమ్మవారి రూపాలు చూడబోతున్నాం అంటే అమ్మవారు తన నుండి అన్ని రూపాలను మనకి ప్రత్యక్షం చేయబోతున్నారు ఇవాళ. ఇవాటి నుండి ఏ రూపం వస్తుందో చూద్దాం. అంతేకాదు, ఒక్కొక్క రూపాన్ని బాగా అర్థం చేసుకుంటూ ఉంటే, వింటూ ఉంటే మనం ఆ తల్లిని ఆ రూపంతో ఉపాసించినట్లే, అప్పుడు ఆ ఉపాసన ఫలమంతా మనకు వస్తుంది. ఇక్కడ ఇందులో మొత్తం విన్నాక మీరు ఏదో ఒక రూపాన్ని ఎంపిక చేసుకుంటారేమో చూద్దాం. కానీ నాకు తెలిసి చివరికి వచ్చినప్పటికల్లా మాకు అన్ని రూపాలు కావాలంటారు, అది సందేహం లేదు. ఎందుకంటే మనకి ఎన్ని అవసరాలు ఉంటాయో భగవంతుడికి అన్ని రూపాలు ఉంటాయి. ఇది గొప్ప అంశం. ఇక్కడ జ్ఞానం కావాలా, అయితే వస్తున్నానంటుంది అమ్మవారు, అప్పుడు ఆవిడ రూపం సరస్వతి. ఐశ్వర్యం కావాలా, ఇదిగో రెడీ అంటుంది, అప్పుడు ఆవిడ పేరు లక్ష్మి. నీకు ఇచ్చాజ్ఞాన క్రియారూపమైన సంకల్పశక్తి కావాలి, ఏదైనా సాధించగల పటుత్వం కావాలి, అయితే సిద్ధం అంటుంది దుర్గా. ఆలోచించండి, నా శరీరానికి నా మనస్సుకి కావలసిన అన్నము కావాలమ్మా, అయితే సిద్ధం అన్నపూర్ణం ఉంటుంది. ఇలా ఎన్నెన్ని రూపములో ఇంకా చాలా ఉన్నాయిలేండి. ఇక్కడ ఇవన్నీ అమ్మవారు రూపములే. ఇందులో ఏ ఒక్క రూపాన్ని చూసినందుకు స్పృహ ఉండాలి, మిగిలిన అన్ని రూపాలు అందులో ఉన్నాయనుకుంటూ ధ్యానం చేయన్నాడు. ఇక్కడ చాలా రమ్యమైన అంశం అండి. ఇక్కడ అందుకు అమ్మవారి ఒక ప్రధాన రూపాన్ని భక్తుడు ఉపాసిస్తున్నా, ఇందులో ఏ రూపం చెప్పినా అది మా అమ్మదేని మళ్ళీ దండం పెడతాడు. అది తెలుసుకోవాల్సింది. అమ్మ పేరంటానికి వెళ్ళినప్పుడు పట్టు చీర కట్టుకెళ్ళిన మా అమ్మే, వడ్డించేటప్పుడు నేత చీర కట్టుకుని వడ్డించిన మా అమ్మే, రెండు మా అమ్మని స్పృహ ఎలా ఉండాలో, ఎన్ని రూపాయలు ధరించినా ఒకే జగన్మాతని స్పృహ మనకు ఉండాలి. ఇక్కడ అలాంటి రమ్యమైన ఒక అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ అధ్యాయం పేరు ప్రకృతి. ఇంతవరకు మనం చెప్పినది ప్రకృతికి అతీత అయినటువంటి తల్లి గురించి చెప్పుకున్నాం, ఆవిడ భువనేశ్వరి. ఆవిడ ఇప్పుడు ప్రకృతి అవుతోంది. ఈ ప్రకృతి అనే మాట చాలా విశేషమైన మాట. కొన్ని కొన్ని ప్రశ్నలకి హేతువుతో సమాధానం చెప్పలేక వెంటనే ఒక మాట వస్తుంటుంది, ఇది ఎందువల్ల అయ్యింది అంటే కొంతవరకు చెప్తారండి, అలా ఎందుకయ్యింది అంటే చెప్పలేరు. అంతే కదా, దీనివల్ల జరిగింది అనేదో చెప్తారు, అలా ఎందుకయ్యింది చెప్పలేము. ఎక్కడికో ఒక దగ్గర తర్కం మౌనం వహించక తప్పదు. తెలుసుకోండి, ఇక్కడ ఎక్కడ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర తర్కం ఆగిపోతుంది, తత్వం మొదలవుతుంది. తెలుసుకోండి, ఇక్కడ కనుక తర్కం ఆగిన చోట మొదలయ్యే సత్యం పేరు తత్వము. కనుక తర్కం ఆగిపోవాలి ఇక్కడ. అందుకే మన వాళ్ళు ఒక పనిచేశారు, ముందు తర్కశాస్త్రం చదువు తర్వాత తత్వశాస్త్రం చదువు అన్నాడు. ప్రపంచం మొత్తం మీద లాజిక్కి ప్లేస్మెంట్ ఇచ్చినటువంటి ఒకే ఒక్క స్పిరిచువల్ నాలెడ్జ్ హిందూ మతం మాత్రమే తెలుసుకోండి. మిగిలిన చోట ఏం చెప్పారంటే డోంట్ ఆర్గ్యూ బిలీవ్ అంటారు. ఇక్కడ మనం అలా కాదు, ఆర్గ్యూ తర్కించు, కానీ తర్కానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయని తెలుసుకో. తర్కించడానికి ముందు నీ బ్రెయిన్ని పాలిష్ చేయి, అప్పుడు తర్కించన్నాడు. ఇక్కడ అలా చెప్పి ముందు తర్కశాస్త్రం చదివించి తర్వాత తత్వశాస్త్రం చదివించేవారు ఇప్పటికి ఉన్నారులేండి పరంపరలో. అదేంటంటే ముందు తర్కశాస్త్రం తర్వాత తత్వశాస్త్రం అంట. అంటే ముందు ఆర్గ్యూ ఎలా చేయాలి, ఆ లాజికల్ టెంపర్మెంట్ ఎలా ఉండాలి, ఇవన్నీ ముందు తెలుసుకుని అలాంటి హేతువాదంతో నువ్వు వెళితే తత్వం నీకు తెలుస్తుంది. ఊరికిన క్వశ్చన్స్ వేయడం హేతువాదం కాదు, పద్ధతిగా క్వశ్చన్ చేయి, పద్ధతిగా గ్రహించు. కానీ తర్కం ఎలా ఉండాలో చెప్పడానికి ఒక శాస్త్రం భారతదేశంలో ఇతర దేశాల విజ్ఞానం కంటే ముందు పుట్టింది తర్కశాస్త్రం. ఇది తెలుసుకోండి. ఇక్కడ తర్కశాస్త్రం తర్వాత తత్వశాస్త్రం అంట. మన పెద్దలో మాట చెప్తారు, తర్కశాస్త్రం మాత్రమే చదువుకుంటే తర్వాత గాడిదై పుడతాడని చెప్పారు. అంటే కేవలం లాజిక్లు తీసుకుంటే ప్రయోజనం లేదు, ఏదో ఫిలాసఫీలోకి తీసుకెళ్లాలని చెప్పాడు. ఇక్కడ తర్కం తత్వానికి తీసుకెళ్ళాలి, లేకపోతే గాడిదే అన్నాడు ఇక్కడ. అందుకే కేవలం తర్కంతో ఇవి తెలుసుకోలో, ఆ లిమిటేషన్ ఎంత గొప్పగా చెప్పండి. తర్కం అవసరమే, దానికి పరిమితులు ఉన్నాయి. కనుక తర్కం దగ్గర పెట్టుకుని అంటే బుద్ధితో తెలుసుకోదగిన తర్కంతో బుద్ధికి అందరి తత్వాన్ని ఎలా తెలుసుకోవాలో ప్రయత్నించు. అది అరమ్యమైన అంశం. అలాంటి ఒక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ చూపిస్తూ ఒక మాట అన్నారు, విశ్వానికి అతీతమైన శక్తి ఒక్కటే. ఇందాక మనం చెప్పుకున్నాం, కానీ విశ్వంలోకి వచ్చినప్పుడు ఆ శక్తి అనేకమవుతుంది. కానీ ఏకం అనేకం ఎలా అవుతుందో చూపిస్తున్నారు ఇక్కడ. ఆ అనేకమైన శక్తిని ప్రకృతి అంటారు ఇక్కడ. కానీ విశ్వానికి అతీతమైన భువనేశ్వరి విశ్వాన్ని నడుపుతున్న శక్తిగాను వ్యవహరిస్తే ఆ శక్తి పేరు ప్రకృతి. అందుకు కొంతమంది తార్కికులు సమాధానం చెప్పలేక ఇది ఎందుకు జరిగిందంటే ఇట్ ఇస్ నేచురల్ అన్నాడు. నేచురల్ అంటే ఏమిటి, ప్రకృతి. అదే మా అమ్మ మొదటి పేరు, అదే మన లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హిత ప్రధాం. మొట్టమొదటి ఏమన్నారు, ప్రకృతి. ఏమి సంస్కృతి అండి, ఊరికి కుంకుమ వేసేస్తాం కానీ ఆలోచిస్తాం. ఆర్డర్ చూడండి, ప్రకృతి అంటే విశ్వానికి కారణమైన శక్తి. ఆ శక్తి అనేకములుగా
వచ్చింది. వివిధాని ఆకృతయ, వివిధములైన ఆకృతులు ధరించింది. వివిధములైన కృతులే వికృతి అన్నాడు ఇక్కడ. మట్టి ప్రకృతి, కుండలు వికృతి. కుండలు అనేకం, మట్టి ఏకం. చూడండి ఇక్కడ మీరు కుండలు తయారు చేయండి, దీపపు సమ్మెలు తయారు చేయండి, మట్టి బొమ్మలు చేయండి, ఇవన్నీ వికృతులు. ప్రకృతి మాత్రం ఏకం. కానీ వికృతులు ఎన్ని చూస్తున్నా ప్రకృతి ఒకటైనా నీకు ఎరుకు ఉండాలి. కానీ వికృతులు తలో రకంగా ఉంటాయి. అలాగే ప్రపంచంలో అనేక రకాల ఆకృతులు వికృతులైతే వీటికి ఆధారమైన శక్తి ప్రకృతి. ఇది ప్రకృతి వికృతి రెండు మాటల్లో. అందుకు మూల ప్రకృతి రవ్యక్త, మూల ప్రకృతి రవ్యక్త. అవ్యక్తం మూల ప్రకృతి అండ్ అన్మానిఫెస్టెడ్. మేనిఫెస్ట్ అయినప్పుడు వ్యాపిని వివిధాకార. ఆ అద్భుతమైనటువంటి ఆ జ్ఞానాన్ని ఇక్కడ చూపిస్తూ ప్రకృతి తత్వ వివేచన అనేటువంటి ఒక ఘట్టంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇది ఆలోచిస్తే తత్వం, ఆరాధిస్తే భగవంతుడే. రెండు రెండు చూద్దాం. ఆచరిస్తే ధర్మం, ఆరాధిస్తే భక్తి, ఆలోచిస్తే జ్ఞానం. మూడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఈ మూడు ఆకారాలు దగ్గర పెట్టుకోండి. ఇందాక రెండు అన్నాం, ఈశ్వరుణ్ణి ఆశ్రయించుట, ధర్మాన్ని ఆచరించుట. ఇప్పుడు మరొక మూడు వచ్చాయి, ఆచరించుట, ఆరాధించుట, ఆలోచించుట. ఒకదాని తర్వాత ఒకటి కాదు, ఒకదానితో ఒకటి చెయ్యాలి. ఇది తెలుసుకోండి ఇక్కడ. నువ్వు ధర్మాన్ని ఆచరిస్తూ ఈశ్వరుణ్ణి ఆరాధించు, ఈ రెండూ చేస్తూ ఆలోచించు. ఎందుకంటే నీకు బుద్ధి ఇచ్చాడు, ఆరాధించడానికి శరీరం ఇచ్చాడు, ఆచరించడానికి ఇంద్రియాలు ఇచ్చాడు. తెలుసుకోండి ఇక్కడ మూడు చేద్దాం ఇక్కడ. ఈ రమ్యమైన సూత్రప్రాయమైన వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకుని ప్రకృతి యొక్క భావాన్ని గ్రహించి అమ్మవారిని ఆరాధించాలి అంటే ప్రపంచానికి అతీతమని చూడకు. ప్రపంచంలో ఉన్నదే ఆవిడని ముందు తెలుసుకో, తర్వాత ప్రపంచానికి అతీతం గురించి ఆలోచిద్దువు. కానీ ముందు ఉన్నది గుర్తించు, ఆ తర్వాత ఉన్నతిని గుర్తిస్తావు. ముందు ఉన్నదాన్ని గుర్తించు. ఇక్కడ ఉన్నది అనేటటువంటి విషయమే ప్రకృతి రూపంలో చూపిస్తున్నాడు. ఇది అద్భుతంగా విశేషంగా వ్యాఖ్యానిస్తూ నారాయణుడు చెప్తున్న ప్రకృతి శబ్దానికి అర్థాలు ఇప్పుడు చూద్దాం. ఎంత రమ్యమైనది ప్రకృతి, అందరూ వాడుతుంటారండి ఈ మాట. కానీ దీని వ్యుత్పత్తిని పరిశీలించమన్నాడు. కృతి ప్ర, రెండు శబ్దములు ఉన్నాయి. కృతి ఒక పదం, ప్ర మరొక పదం. ప్రకృతి, కృతి అంటే చెయ్యబడినది, మేడ్, తయారైనది. చెయ్యబడినదేదో అది కృతి. ఇప్పుడు చెయ్యబడినది అంటే కార్యం, కార్యం ఈ జగత్తంతా. ఇది చెయ్యబడింది, చెయ్యబడితేనే మనం చూస్తున్నామునా లేదా? చెయ్యబడిన ప్రపంచంలో చెయ్యబడిన శరీరంతో మనం తిరుగుతున్నాం, కానీ చేసుకుని తిరగట్లేదు. రెండుకి తెలిసింది కదా. ఇందులో ఇంతమంది ఉన్నాం, ఎవరైనా తమ శరీరం తాము చేసుకుని వచ్చారా? ఒక విధంగా చూస్తే వారు కర్మ కొద్దీ తెచ్చుకున్నారు, కానీ వారు చేసినట్లే. కానీ వారి కర్మ కొద్ది అయినా వాళ్లే మరచుకోలేదు. మనకే భగవంతుడు నీ రూపం మరచుకొని అవకాశం ఇస్తే ప్రతి వారు మిస్ యూనివర్స్, మిస్టర్ వరల్డ్లే. కానీ కాదే, మన కర్మల కొద్దీ రూపాలు తయారు చేయబడ్డాయి, మేడ్, అంతే కదా, తయారు చేయబడ్డాయి. ఇచ్చిన కంటితో చూస్తున్నావు, తయారు చేసుకు చూడట్లేదు. ఇచ్చిన చూపుతో చూస్తున్నావు, ఇచ్చిన పలుకుతో మాట్లాడుతున్నావు, ఇచ్చిన కాలితో తిరుగుతున్నావు. ఇది తెలుసుకుంటే ఇచ్చిన వాడికి ఎన్ని దండాలు పెట్టుకోవాలో ఆలోచించండి ఇక్కడ. కొత్తగా ఇమ్మని అడగడానికి టైం సరిపోదు, ఇచ్చిన వాడికి కృతజ్ఞతలు చెప్పడానికే ఆయువు సరిపోదు. తెలుసుకోండి ఇక్కడ. ఇలా మనం గమనిస్తే కృతి అనగా సమస్త ప్రపంచము. ఈ కృతి కంటే ప్రయర్ ఈ శబ్దం దానిలోంచి వచ్చిందండి. ప్రయర్ టు క్రియేషన్, కృతికి ప్ర అంటే ముందే ఉందిట. అంతే కదా, ఎప్పుడు కారణం కార్యం కంటే ముందు ఉంటుంది. అందుకే అప్పుడు మూల కారణం అన్నారు ఇక్కడ. మూల కారణం కనుక కృతి కంటే ముందే ఉన్న కారణం కనుక ప్రకృతి. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం చెప్పారు, మూల కారణమైనటువంటి ఆ శక్తి ఎక్కడుంది? ఇందాక చెప్పినట్టు కుండ తయారు కాకముందున్న మట్టి ప్ర, కుండ కృతి. అర్థమైంది కదా. ఇప్పుడు ఆ మట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? కుండ లోపలే ఉంది కదా. అసలు కుండలో మెయిన్ ఏంటి? మట్టేగా. మెయిన్ అనేదానికి ప్రధానమని సంస్కృతులను అంటారు. కానీ కృతికి ముందే ఉంది కనుక ప్రకృతి, కృతికి ప్రధానమై ఉంది కనుక ప్రకృతి. ఇది రెండు అర్థములు చెప్పారు. దీన్నే వేదాంత శాస్త్రం నిమిత్త కారణం, ఉపాదాన కారణం ఉంటుంది ఇక్కడ. కానీ కృతి యందు ప్రధానమై ఉంది. ఇప్పుడు మరొకటి, కృతి యందు ప్రకృష్టమై ఉంది. ప్రకృష్టం, ప్రథమం, ప్రధానం, ప్రకృష్టం, మూడోది ప్రకృష్టం. ప్రకృష్టం అంటే గ్రేట్, గొప్పగా ఉందిట. కృతిలో ఎలా ఉందంటే గొప్పగా ఉంది. ఇది పరిశీలించినాడు. ఇప్పుడు ఈ శరీరం కృతేగా, ఇదేం గొప్ప వస్తువా? ఎప్పుడు గొప్పదనే అనుకుంటున్నావు. కానీ ఏది ఉండడం వల్ల ఇది గొప్పదిగా కనిపిస్తుందో ఆలోచించండి అన్నాడు ఇక్కడ. ఏది ఉండడం వల్ల? చైతన్యం ఉండడం వల్లే కదా. కనుక శరీరంలో గొప్పదేది? చైతన్యమే. శరీరం కాదు, అది తీసేస్తే దీన్ని తగలట్టేస్తున్నాం. కనుక ఏది గొప్పది ఇప్పుడు? ఆవిడెవరు? సర్వ చైతన్య రూపాంతాం. కనుక ఏది ప్రకృష్టం?
కనబడుతున్న అన్ని ఉపాధుల్లో చైతన్యముగా ఎవరున్నారో ఆవిడే ప్రకృష్టం, ఆవిడే ఇందులో మెయిన్ ప్రధానం. ఇది తయారవక ముందు కూడా ఆవిడుంది ప్రథమం. శరీరానికే కాదు ప్రపంచానికి కూడా ఇదే వర్తిస్తున్నది ఇక్కడ. అందుకే సర్వకృతికి అనగా విశ్వానికి ముందే ఉంది గనక ప్రకృతి, విశ్వానికి ప్రధానమయ్యింది గనక ప్రకృతి, విశ్వంలో ప్రకృష్టమయ్యింది గనక ప్రకృతి. ప్రకృతి అనే దానికి మూడు అర్థాలైనా, ఆ ప్రకృతి ఎవరో కాదు భువనేశ్వరియే. ఈ ప్రకృతిగా భువనములందంతటా వ్యాపించి ఉన్నది కనుక ప్రకృతియే భువనేశ్వరి, భువనేశ్వరియే ప్రకృతి. ఇది విషయం చెప్తూ అందమైన మాటను ఇక్కడ చెప్తున్నాడు. ప్రకృష్టవాచక ప్రశ్చ కృతిశ్చ సృష్టివాచక సృష్టౌ ప్రకృష్టాయా దేవి ప్రకృతి సా ప్రకీర్తిత అన్నాడు ఇక్కడ. ఆ ప్రకృతి అనే మహాశక్తి వల్లనే సృష్టిలో ఉన్నటువంటి సత్వ రజస్తమో గుణాలు యాక్టివేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ శక్తి మూడింట్లో మూడు రకాలుగా వస్తుంది ఇక్కడ. నీలం అద్దము, ఎర్రని అద్దము అనే రంగుటద్దాల నుంచి ఒకే కాంతి వల్ల మూడు రంగులు తెలియబడినట్లు సత్వరజస్తమో గుణాలు ఆ ఈశ్వర శక్తి వల్ల మూడు యాక్టివేట్ అవుతున్నాయి. వాటితో ప్రపంచం నడుస్తుంది ఇక్కడ. కనుక నువ్వు నీలము ఎరుపు పసుపు అనే రంగులు చూడకుండా ఆ కాంతి తెలియజేసేటట్టు చేసిన కాంతిని చూడు. కనుక ఈ నీలం రంగు ఎరుపు అనే కాంతిలో నీలం కృతి అయితే కాంతి ప్ర. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది మొత్తం. ఇలా సర్వజగత్తంతా ఉన్నటువంటి ప్రకృతిని అర్థం చేసుకో అని చెప్తూ ప్రథమే వర్తతే ప్రశ్చాకృతిశ్చ సృష్టివాచక సృష్టి రాదౌ చయా దేవి ప్రకృతి సా ప్రకీర్తిత అని చెప్తూ అటువంటి ప్రకృతి ప్రధానంగా పూర్ణ రూపములు, ప్రధానాంశ రూపములు, అంశరూపములు, కళారూపములని నాలుగు విధములుగా ఈ విశ్వాన్ని నడుపుతూ ఉంటుంది. పూర్ణ రూపం అంటే అందులో ప్రతి రూపం దానికి అది కంప్లీట్, అవి పూర్ణ రూపములు. రెండవది ప్రధాన అంశ రూపములు, అందులో ఉన్నటువంటి ఒక మెయిన్ పార్ట్ ఒక రూపంతో వస్తుంది, అది ప్రధాన అంశలు అంటారు ఇక్కడ. మూడవది అంశరూపాలు అని చెప్పబడుతుంటాయి. నాలుగవది కళారూపాలు. మొత్తం ఇంకా ఫ్రాక్షన్స్కి వెళుతూ ఉంటు కొద్దీ చిన్న చిన్న పార్టుల్లోకి వెళుతున్నాం. ఇవన్నీ ఆ పరాశక్తి నుంచి వచ్చినవే గనక ఇవన్నీ ప్రపంచాన్ని నడిపే అమ్మవారి శక్తులండి. కనుక ప్రకృతి అని ఒక పేరుతో చెప్పిన ప్రకృతి పూర్ణ రూపములతో ఐదు విధాలుగా ఉంటుంది. పూర్ణ రూపములు ఐదే ఉన్నాయి, ప్రధానాంశ రూపములు చాలా ఉంటాయి, అందుకే దాని నెంబర్ అప్పుడు చెప్పుకుందాం. అంశరూపాలు అంతకంటే ఎక్కువ నెంబర్, ఎందుకంటే ఫ్రాక్షన్స్ వస్తున్న కొద్దీ నెంబర్ పెరుగుతుంది. కంప్లీట్నెస్ దగ్గర వచ్చేది ఎప్పటికల్లా నెంబర్ తగ్గుతూ ఉంటుంది, అంతే కదా ఇక్కడ. అందుకు భువనేశ్వరి ఏక, అక్కడ అన్నీ కలిసిపోయినా కనుక ఒక్కరే. కానీ పరిపూర్ణ రూపంలో వచ్చేటప్పటికల్లా ఐదు అయ్యిందిట ఆవిడే. ఈ ఐదింటిలో ఏ ఒక్కటి నువ్వు ఉపాసించినా అది భువనేశ్వరిని ఉపాసించినట్లే, ఏ ఒక్కటి పట్టుకున్నా చాలు అది భువనేశ్వరి రూపమే. అలాంటి ఐదు ఏమిటో మనం చూద్దాం. ప్రధానాంశాలు ఏడు, ఇవన్నీ మనకు కనబడుతూ ఉంటాయి కూడా, అవి పార్ట్స్. అందులో అమ్మవారు ఉన్నారని తెలియడం కోసం ప్రధాన అంశాలు. ఇక అంశాలంటే దానికంటే చిన్న పార్ట్స్, కళలంటే దానికంటే చిన్నవి. మొత్తం ఈ నాలుగు విధాలుగా పూర్ణ, ప్రధానాంశ, అంశ, కళ, ఈ నాలుగు రూపాలతో విశ్వమంతా వ్యాపించిపోయిన శక్తే ప్రకృతి. ఇది మనం చెప్పుకుని ఇప్పుడు మొదటి ఐదు రూపాల గురించి ప్రస్తావన చేస్తున్నాడు. గణేశ జననీ దుర్గా రాధా లక్ష్మీ సరస్వతి సావిత్రీ చ సృష్టి విధౌ ప్రకృతి పంచధా స్మృత. ప్రకృతి అయిన తల్లి ఐదు రూపములు ప్రధానమన్నారు. ఒకటి దుర్గా, రెండవది లక్ష్మి, మూడవది సరస్వతి, నాలుగవది గాయత్రి, ఐదు రాధాదేవి. ఐదు పరిపూర్ణ రూపములు. పరిపూర్ణ రూపములు అంటే ఇవి నీకు కనబడవు, కానీ ఐదు లేకపోతే ప్రపంచం లేదు. శక్తి కనబడుతుందా? ఇవి లేకపోతే ప్రపంచం లేదు. కానీ ఐదింటికి నువ్వు ఉపాసన కోసం ఆ శక్తులు ఒక రూపాలు ధరించాయి. ఆ రూపాలు ఋషులు తపస్సుకి కనబడ్డాయి, వాళ్ళు వాటిని వర్ణించి మనకి ఇచ్చారు. కనుక ఇందులో దుర్గ ఎలా ఉంటుంది, లక్ష్మి ఎలా ఉంటుంది, సరస్వతి ఎలా ఉంటుంది, రాధాదేవి ఎలా ఉంటుంది, గాయత్రి ఎలా ఉంటుంది చెప్పారు. ఇందులో ఏ ఒక్కటి నువ్వు చూసుకున్నా అది పరిపూర్ణమే, అందుకే వీటిని పూర్ణ రూపములు అన్నారు. అండ్ ఇందులో దేన్ని ఆరాధించిన భువనేశ్వరియే. మళ్ళీ భువనేశ్వరి ఐదు రూపాలును ఆవిడే. నువ్వు దుర్గగా ఆరాధించావనుకో దుర్గాదేవి భక్తులు కొందరు ఉంటారు, కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మిగిలిన నాలుగు దుర్గ లోపల దాగి ఉంటే దుర్గ కనబడుతూ ఉంటుంది. సరస్వతి భక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే సరస్వతి లోపల మిగిలిన నాలుగు ఉంటాయి. దేనిక విడిగా కనబడుతున్నా దేనికదే పరిపూర్ణం అని దీనికే మనం చెప్పుకున్నాం. అదేవిధంగా మీరు లలితమ్మను భువనేశ్వరిని ఆరాధించినప్పుడు ఐదు ఆ తల్లి అని ఆరాధించండి ఇక్కడ. కానీ అమ్మవారి ఆరాధనలో దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ అని ఐదు రూపములు ప్రధానముగా చెప్పబడుతున్నాయి, పరిపూర్ణ రూపములు అంటూ నారాయణ మొదలుపెట్టి ఇవి నీకు వివరంగా చెప్తాను విన్నాయన.
దుర్గంటే ఏమిటి, లక్ష్మంటే ఏమిటి, ఈ వివరంగా చెప్పడంలోనే మనకు దుర్గాతత్వం, లక్ష్మీతత్వం బయటకు వస్తుంది. అది తత్వం మనం వింటూ ఉంటే ఆ దుర్గాదేవి యొక్క వైభవం అంతా తెలియబడుతుంటుంది. దాని ద్వారా మనకు దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుంది.